వెల్కమ్ బ్యాక్. అలాగే మా ఎన్నికలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపు మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి నటుడు ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతున్నారు, అలా చూద్దాం. మా అసోసియేషన్లో ఈసీ మెంబర్స్ అంటారు, 18 మెంబర్స్, 18 మంది ఉంటారు. వాళ్ళ లిస్టు చదువుతాను పేరు పేరున. అండ్ ఇందులో విమెన్ రిప్రజెంటేషన్ కూడా పైన కానీ కింద కానీ ఉండాలని కూడా కోరుకున్నాం. సో ఆ రకంగా కూడా ఆలోచించాం మొత్తం ప్యానల్ని సెలెక్ట్ చేయడంలో. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్లో ఫస్ట్ నేమ్ వుడ్ బి అనసూయ గారు. అనసూయ గారు మీకు తెలుసు, ఇవాళ టెలివిజన్లో చాలా పాపులర్ ఆర్టిస్ట్, అందరితో కలిసి మాట్లాడగలిగే శక్తి ఉన్న లేడీ. ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఈ ప్యానల్లో. అండ్ ఎంతో ఐడియా ఉంది టుడేస్ యంగ్ గర్ల్. సో వీ సెలెక్టెడ్ అనసూయ గారు. ఇక్కడ నేను ఆల్ఫబెటికల్ ఆర్డర్లో చెప్తాను, ఎవరు పైన ఎవరు పెద్దోడని కాదు. నెక్స్ట్ వుడ్ బి అజయ్, అ వెరీ ఫేమస్ యాక్టర్, చాలా కిందించి పైకి వచ్చినవాడు, చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ బట్ అ గ్రేట్ వర్కర్. థర్డ్ వుడ్ బి భూపాల్. భూపాల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి శ్రీకాంత్తో ఉన్నారు, క్రికెట్ మ్యాచ్లు కానీ ఇంకొకటి కానీ, అ వండర్ఫుల్ ఆర్గనైజర్ యంగ్స్టర్స్ని కానీ, తన టైం ఇవ్వగలడు చూసుకోగలడు. అండ్ వీ సెలెక్టెడ్ భూపాల్. నెక్స్ట్ నా సన్నిహితుడు బ్రహ్మాజీ, హీ ఈజ్ సీనియర్ మెంబర్ హూ హస్ కమ్ అప్ అ హార్డ్ వే. ఆ తర్వాత ఈటీవీ ప్రభాకర్, మనకి టెలివిజన్ ప్యానల్స్లో అనుభవం ఉన్నవాడు, డైరెక్టర్, డైరెక్ట్ చేసిన వాళ్ళు, ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు, చాలా యాక్టింగ్ తెలిసిన వాళ్ళు, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉన్న సమస్యలు తెలిసిన వాళ్ళు, కొన్ని ప్యానల్లో పనిచేసిన మనిషి కావాల్సి, అనుభవం కావాలి. సో ప్రభాకర్ గారు మా కలల్ని మా చేసే పనులను చెప్పగానే ఒప్పుకొని వచ్చారు. ఐ థ్యాంక్ హిమ్ టు అండ్ వెల్కమ్ హిమ్ టు ద ప్యానల్. నెక్స్ట్ గోవిందరావు గారు. గోవిందరావు గారి గురించి నేను స్పెషల్గా చెప్పాలి. స్మాల్ ఆర్టిస్ట్ అంత దగ్గర ఉంటారు, పెద్ద సహాయం చేసే మనోభావం, అంటే కంటికి కనిపించి తెలియని విషయంలో ఎంతోమంది ఆర్టిస్టులకి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ మా అసోసియేషన్ మనం డైరీ తీసినప్పుడు కూడా 8 లక్షలు ఇచ్చిన మనిషి, బట్ డబ్బు గురించి మాట్లాడకుండా ఎప్పుడైనా ఒక సహాయ హస్తుడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ చాలా చిన్న చిన్న ఆర్టిస్టుల సమస్యలు తెలుసు, వాళ్ళతో కలిసి మాట్లాడగలరు. సో వీ సెలెక్టెడ్ గోవిందరావు గారు. నెక్స్ట్ యంగ్ ఫెలో అలీగారు బ్రదర్ ఖయ్యూమ్, అ వెరీ ఎనర్జెటిక్ యంగ్ బాయ్, అండ్ వీ వాంటెడ్ హిమ్ ఇన్ ద ప్యానల్. ఆ తర్వాత టెలివిజన్ నుంచి మా అసోసియేషన్లోని ఇంకొకరు మిస్టర్ కౌశిక్, పటపట మాట్లాడతాడు అండ్ కొన్ని ఎలక్షన్స్లో కూడా నిలబడిన అనుభవం ఉంది. అండ్ ఆయనకి తెలుసు లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ చాలా ఓపెన్గా ఆయన అడిగే ప్రశ్నలు నాకు చాలా ఇష్టం. ఏదైనా స్ట్రేట్గా ఒప్పుకోవడం, ప్రశ్నించే ఒక మనోభావం, అండ్ అలాంటి వాళ్ళే కావాలని. వెల్కమ్ కౌశిక్ టు ద ప్యానల్. నెక్స్ట్ ప్రగతి గారు, వండర్ఫుల్ ఆర్టిస్ట్ హూమ్ ఐ నో ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్, అండ్ ఉమెన్స్ ఇష్యూ వచ్చేసరికి చాలా సెన్సిటివ్గా డీల్ చేసే అంటే మనిషి, ఎవరి మాట వినని మనిషి, అంటే ఎవరో చెప్తే వినరు. దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ సో మచ్ ఆఫ్ హానెస్టీ ఇన్ హర్, అండ్ చాలా కన్విన్స్ చేయాల్సి పడింది. లేక ప్రకాష్ మాకు ఎందుకంటే లేదు, ఒక డిఫరెంట్గా పనిచేస్తున్నాము, ఇలాంటి వాళ్ళు ఉండాలి, నాకు ఉమెన్స్ రిప్రజెంటేటివ్ కావాలంటే ఒప్పుకున్నారు. అండ్ ఐ వెల్కమ్ ప్రగతి ఫర్ దాట్. నెక్స్ట్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్, దట్ ఈస్ రమణారెడ్డి. రమణారెడ్డి ఈజ్ అ స్మాల్ టైమ్ యాక్టర్, చిన్న చిన్న సినిమాలు చూస్తుంటాను, ఎన్నో సినిమాలు చేస్తున్నప్పుడు కూడా అలా వచ్చి నించునేవాడు. అంటే మా అసోసియేషన్లో కొందరు చాలా చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ మధ్యలో తిరుగుతూ వాళ్ళ సమస్యల గురించి తెలిసింది, తనకే అన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటి మనిషి ఉంటే నాకు ఏదో అలాంటి సమస్యల అవగాహన బాగుంటుందనే కారణంగా రమణారెడ్డి గారిని తీసుకొచ్చాను. నెక్స్ట్ శివారెడ్డి, యు నో అబౌట్ హిమ్, అ పాపులర్ గాయ్ అండ్ 10 మందికి సహాయం చేసే మనిషి, 10 మందికి పొగడడం అంటే, రీసెంట్గా ఆమె వెన్ షీ వన్ ద బ్యాడ్మింటన్ ఒక పెద్ద పెయింటింగ్ తీసుకెళ్ళాడు. సో అందరిని కలుపుకుని వెళ్ళే మనిషి అండ్ అనుభవం, ఎస్పెషలీ వెన్ మా అసోసియేషన్ రేపు వరల్డ్ టూర్ వెళ్తున్నప్పుడు కూడా హీఈస్ వెరీ పాపులర్ అండ్ వీ నీడ్ సంబడీ లైక్ హిమ్. ఆ తర్వాత సమీర్ గారు మీకు తెలుసు, అండ్ లాస్ట్ టైం కూడా చాలా మొక్కుసూటిగా స్ట్రేట్గా అడిగే మనిషి, ప్లెయిన్ హార్టెడ్ మనిషి. సుడిగాలి సుధీర్, అనదర్ యంగర్ ఐకాన్,
హూ హ్యాస్ సో మచ్ టు డ్రీమ్ అండ్ ఎక్కడో ఒక చోటు పెద్దవాళ్ళతో ఇలాంటి యంగ్స్టర్స్ కూడా మంచి ఎక్స్పోజర్ ఉంటుంది ఇలాంటి టీంతో పనిచేసేటప్పుడు. ఎక్కడో వచ్చే తరాలకి ఇంకేదో అయ్యే ఫ్యూచర్ ఉన్నంత ఆర్టిస్టులు, సో వాళ్ళకి గ్రేట్ ఎక్స్పోజర్ దొరుకుతుంది అండ్ వాళ్ళ యూత్ మనకు హెల్ప్ అవుతుందనే కారణకు సుధీర్ గారిని సుధీర్గారిని అడ్జస్ట్ చేసాము. ఇంకో ఇంపార్టెంట్ పేరు నాకు చాలా నచ్చిన పేరు సుబ్బరాజు డి. సుబ్బరాజు గారు అంటే మా ఆర్టిస్ట్ కాదు. ఈ సుబ్బరాజు గారిని నేను 25 ఏళ్ల సినిమాలో చిన్న చిన్న వేషాల్లో చూశాను. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు సార్ మా సమస్యలు ఇన్ని ఉన్నాయి అని ఎన్నో సమస్యలు దానికి పరిష్కారాలు చెప్తూ ఆయన వెనక ఒక 4-5 ఓల్డర్ అసోసియేషన్లు ఉన్నారు. ఆ తర్వాత ఒకరోజు ధైర్యం చేసి నన్ను అడిగాడు ఒక మాట, సార్ మీరు ప్యానెల్ చేస్తున్నారు, ఏ రోజుకైనా ఇలాంటి ఎలక్షన్స్లో మనలాంటి వాళ్ళకి ఒక ఈసీ మెంబర్ కూడా దొరకదా అన్నాడు. నాకు చెప్పమనింది. అంటే ఎక్కడో ఒక చోటు పేరు ఉన్నవాళ్ళనే పెట్టుకుని తిరుగుతున్నావా, ఎవరు ఓట్ బ్యాంక్ కోసం చూస్తున్నావా, లేదా ఇలాంటి వాళ్ళని కూడా ఒక రిప్రజెంటేషన్ అంటే చిన్న ఆర్టిస్టులకు కూడా మన తరపున మనం